జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో పరిపూర్ణ ధర్మాన్ని గురించి తెలుసుకున్నారు. పరిపూర్ణ ధర్మం. ఈరోజు ధర్మోద్ధరణ అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఈరోజు అంశంలోకి వెళ్ళబోయే ముందు నిన్న మీరు తెలుసుకున్న దానిని ఒకసారి సమీక్షించుకుందాం. సమాజంలో అందరూ కలిసి జీవిస్తూ ఉంటారు, ఒంటరి జీవితానికి అవకాశం లేదు. ఒకళ్ళు మరొకళ్ళకి సహాయపడుతూ ఉండాలి, ఒకళ్ళు మరొకరి మీద ఆధారపడుతూ ఉండాలి. ఒంటరి జీవితంలో శక్తి హరించుకుపోతుంది, సామూహిక సంఘ జీవనంలో శక్తి పెరుగుతూ ఉంటుంది. గుణాలను బట్టి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. ఎవరంటే శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు. అయితే ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, వారి యొక్క తత్వం చాలా ముఖ్యం. శూద్రత్వంతో జీవించే వ్యక్తి శూద్రుడవుతాడు, వైశ్యత్వంతో జీవించే వ్యక్తి వైశ్యుడవుతాడు, క్షత్రియత్వంతో జీవించే వ్యక్తి క్షత్రియుడవుతాడు, బ్రాహ్మణత్వంతో జీవించే వ్యక్తి బ్రాహ్మణుడవుతారు. కాబట్టి ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, వారి అందలి అంతర్గత తత్వం, గుణం, స్థితి చాలా ముఖ్యం. శూద్రుడు శారీరక మమకారంతో ఆహారం కోసం, సెక్స్ కోసం పరితపిస్తూ ఉంటాడు. వైశ్యుడు డబ్బు కోసం ఆరాటపడుతూ ఉంటాడు. క్షత్రియుడు అధికారం కోసం పరితపిస్తూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తులు ధర్మాన్ని తప్పనిసరిగా అతిక్రమిస్తారు. శూద్రుడు ధర్మంగా జీవించాలంటే తనకున్నటువంటి వృత్తి నైపుణ్యంతో సమాజానికి నిస్వార్థ సేవలు అందించాలి. వైశ్యుడు సమాజాన్ని పోషించాలి, క్షత్రియుడు సమాజాన్ని రక్షించాలి. అదే బ్రాహ్మణుడు సమాజానికి మంచి మార్గదర్శకం చూపించాలి. శూద్రుడిది తమోగుణం, వైశ్యుడిది రజోగుణం, క్షత్రియుడిది సత్వగుణం, బ్రాహ్మణుడిది శుద్ధ సాత్విక స్థితి. శూద్రుడిలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం సత్వగుణం తక్కువగా ఉంటాయి. వైశ్యుడిలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, తమోగుణం సత్వగుణం తక్కువగా ఉంటాయి. క్షత్రియుడిలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, తమోగుణం రజోగుణం తక్కువగా ఉంటాయి. అదే బ్రాహ్మణుడైతే, పరబ్రహ్మస్థితిలో జీవించే వ్యక్తి అయితే ఈ మూడు గుణాలు సమాన పాళల్లో ఉంటాయి, వీటికి అతీతంగా జీవిస్తూ ఉంటాడు, ఈ మూడు గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. తమోగుణం ఉండాలి, లేకపోతే నిద్ర పట్టదు. రజోగుణం ఉండాలి, లేకపోతే మనం కార్యక్రమాలను నిర్వహించలేము. సత్వగుణం ఉండాలి, చక్కటి నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి ఈ నాలుగు ఒకే వ్యక్తిలో ఉండాలి. అదే సమగ్రం, అదే సంపూర్ణం, అదే పరిపూర్ణం. అంటే శూద్రుడికి భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటుంది, వైశ్యుడికి శరణాగతి ఉంటుంది, క్షత్రియుడికి వివేకం, విచక్షణ ఉంటాయి. అదే బ్రాహ్మణుడైతే వీటికి అతీతమైనటువంటి స్థితి ఉంటుంది. శూద్రుడికి భగవంతుడి గురించి ఆలోచిస్తూ ద్వైత భావనలో ఉంటాడు. అదే వైశ్యుడైతే
విశిష్ట అద్వైతంలో ఉంటాడు. క్షత్రియుడు అద్వైతానికి ప్రయత్నిస్తాడు, అదే బ్రాహ్మణుడైతే విశిష్టమైన అద్వైతంలో ఉంటాడు. శూద్రుడు కర్మకాండ వైపుకు ఆకర్షింపబడతాడు, వైశ్యుడు ఉపాసనా కాండలో ఉంటాడు, క్షత్రియుడు జ్ఞానకాండలో ఉంటాడు, బ్రాహ్మణుడు ఉపనిషత్తుల సారాన్ని జీర్ణించుకొని అనుభవిస్తాడు. ఈ భగవంతుడి యొక్క ఆరాధనలో గాడి తప్పితే శూద్రుడు భగవంతుడి పట్ల బానిసభావంతో ఉండి భగవంతుని మీద పూర్తిగా ఆధారపడతాడు, వైశ్యుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆరాధిస్తూ బంధాలను పెంచుకుంటాడు, అదే క్షత్రియుడైతే జ్ఞానపరంగా ఎదిగి అంత నాకు తెలిసిందనే అహంకారం పెంచుకుంటాడు. కాబట్టి వీటికి అతీతంగా జీవించగలగాలి. మూడు గుణాలు ఉండాలి, అన్నీ కలిసి ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి పొందితే సాధ్యమవుతుంది. అదే ధర్మోద్ధరణ అంటే. ప్రస్తుతం మీరు సమాజాన్ని గమనించండి, ధర్మాన్ని విస్మరించారు, సత్యానికి దూరం అయ్యారు, శారీరక అవసరాల కోసం, డబ్బు కోసం, అధికారం కోసం పరితపిస్తున్నారు. అందుకే చెప్తుంటారు కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది అంటారు, త్రేతాయుగంలో మూడు పాదాలట, ద్వాపర యుగంలో రెండు పాదాలట, కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద కుంటుతుందట. దానికి మూల కారణం ఏంటి? ఈ నలుగురు కూడా వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ధర్మాన్ని అతిక్రమించి జీవిస్తున్నారు. అలా ధర్మాన్ని అతిక్రమించి జీవించేటటువంటి వాళ్ళనే పంచములు అంటారు. వాళ్ళు దుర్మార్గంలో ఉంటారు. దుర్మార్గం అతి నీచమైన జీవితానికి అలవాటు పడతారు. అటువంటి వ్యక్తులలో ధర్మోద్ధరణ అనేది సాధ్యం కాదు. ఇంకొక విషయం, శూద్రుడు శూద్రత్వంతో జన్మించినప్పటికీ జీవిత కాలంలో వైశ్యుడిగా మారచ్చు, క్షత్రియుడిగా మారచ్చు, అవకాశం ఉంటే బ్రాహ్మణుడిగా కూడా మారచ్చు. పుట్టింది శూద్రత్వంలో కానీ స్వయం కృషి ఉంటే బ్రాహ్మణుడవుతాడు. వైశ్యుడు వైశ్యత్వంలో జన్మించినప్పటికీ క్షత్రియుడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు. క్షత్రియుడు క్షత్రియత్వంలో జన్మించినప్పటికీ కాలగమనంలో వైశ్యుడిగా శూద్రుడిగా దిగజారవచ్చు. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక విత్తనాన్ని మార్చలేము, ఒక మొక్కను మార్చలేము, ఒక ఫలాన్ని మార్చలేము, కానీ మానవుడికి మాత్రం మారే అవకాశం ఉంది. ఇదే మానవుడిలో ఉన్నటువంటి ఔన్నత్యం, విశిష్టత, గొప్పతనం. ఎందుకంటే మిగతా జాతులతో పోలిస్తే మానవుడిలో పరిణామం వేగంగా జరుగుతూ ఉంటుంది. అసలు మానవుడంటే ఎవరు? మానవత్వంతో కూడినటువంటి మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మానవత్వం ఉండాలి, అటువంటి మనసు ఉండాలి, నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. శూద్రుడిగా జన్మించినప్పటికీ శూద్రత్వంలో ఉన్నటువంటి అసౌకర్యాన్ని, ప్రమాదాన్ని గుర్తించగలిగితే వీళ్ళు వైశ్యులవుతారు.
డబ్బులు సంపాదించుకుంటారు, వ్యాపారం చేసో లేకపోతే ఏదైనా పరిశ్రమను స్థాపించో లేకపోతే ఏదో ఒక కార్యక్రమం ద్వారా డబ్బు సంపాదించే మార్గాలను వెతుక్కుంటారు. ఎందుకంటే శూద్రత్వం ఒక్కటే ఉంటే పరిపూర్ణం కాదు కదా. వైశ్యుడు ఏం చేస్తాడు, వైశ్యత్వంతో జన్మిస్తాడు, డబ్బులు పుష్కలంగా ఉంటాయి, కానీ సమాజం మీద పట్టు సాధించాలనే భావంతో అధికారం కోసం ఆరాటపడతాడు, పదవులని అలంకరిస్తాడు. క్షత్రియుడు అధికారం ముఖ్యం కాదు, ఆధ్యాత్మిక పరిణతి ముఖ్యమనే భావంతో పైకెళ్తాడు. కాబట్టి శూద్రుడు కాంక్రీట్ గోడలాగా ఉంటాడు, వైశ్యుడు ప్లైవుడ్ లాగుంటాడు, క్షత్రియుడు పలచటి వస్త్రం లాగుంటాడు. అయితే మనం తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని ఆ మార్గంలో పరిణతి చెంది పట్టు సాధించి అనుభవాన్ని పొందగలిగితే ఈ మూడింటిని అనుభవించవచ్చు. కాబట్టి శారీరక మమకారం తొలగిపోతుంది, డబ్బు పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, సమాజాన్ని ఆశీర్వదించే స్థాయికి ఎదుగుతారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఒక రకంగా ప్రజలచే పూజలు అందుకోవచ్చు, హారతులు అందుకోవచ్చు, స్తుతింపజేసుకోవచ్చు. ఆ విధంగా మానవత్వాన్ని ఛేదించుకొని దివ్యత్వానికి వెళ్ళి దేవుడుగా మారి అంతిమంగా విశ్వంలో కలిసిపోవచ్చు. అయితే మీరు అనుకోవచ్చు, ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టడం సాధ్యమవుతుందా, ధర్మోద్ధరణ సాధ్యమవుతుందా? ఒక విషయం చెప్తున్నాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కష్టం కావచ్చేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. కష్టం కావచ్చు, అసాధ్యం మాత్రం కావచ్చు, అసాధ్యం మాత్రం కాదు. కష్టం కావచ్చు, అసాధ్యం మాత్రం కాదు. అది ఎలా సాధ్యమవుతుంది, దాని గురించి చూద్దాం. ఎక్కడైతే నెగిటివ్ ఫోర్సెస్ బాగా పెరుగుతూ ఉంటాయో అదే నిష్పత్తిలో అదే మోతాదులో పాజిటివ్ ఫోర్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉండటం వల్ల మనుషులు భౌతికవాదం పట్ల పూర్తిగా ఆకర్షింపబడ్డారు, వస్తు ప్రపంచంలో మునిగిపోయారు, చుట్టూ వస్తువులు లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. సుఖానికి సౌకర్యానికి అలవాటు పడటం అనేది తమోగుణం, విలాస వినోద శృంగారాలకు అలవాటు పడటం అనేది రజోగుణం, కీర్తికాంక్ష గుర్తింపుకాంక్షతోటి ముందుకెళ్ళటం అనేది సత్వగుణంలో ఒక భాగమే, అది బుద్ధి ద్వారా పనిచేస్తుంది. కానీ వీటిని నెగిటివ్గా ఉపయోగించుకున్నప్పుడు మనం సమాజానికి కీడు చేస్తాం, అదే నిష్పత్తిలో మనకి నష్టం జరుగుతుంది. సెక్స్ కోసం పరితపించే శూద్రుడు కానీ, డబ్బు కోసం ఆరాటపడేటటువంటి వైశ్యుడు కానీ, అధికారం కోసం పరితపించేటటువంటి క్షత్రియుడు కానీ అంతరంగంలో అసంతృప్తిని పెంచుకుంటారు. ఆ అసంతృప్తితో సమాజంలోకి ప్రవేశిస్తారు, సమాజానికి అసంతృప్తినిస్తారు, సమాజం నుండి మరలా తిరిగి అసంతృప్తినే పొందుతారు. కాబట్టి ఇప్పుడు సమాజంలో అదే జరుగుతుంది. అయితే బాహ్యంగా పతనం జరుగుతున్నా, బాహ్యంగా చెడు విపరీతంగా పెరుగుతున్నా, అదే మోతాదులో అంతర్గతంగా మనకు తెలియకుండా పరోక్షంగా పాజిటివ్ ఫోర్సెస్ పెరుగుతూ ఉన్నాయి. పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా సమాన మోతాదులో ఉంటాయి.
బయటకు నెగిటివ్ కనపడుతూ ఉంటుంది, లోపల తప్పనిసరిగా పాజిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ బహిర్గతమై వ్యక్తీకరించబడటానికి చాలా టైం పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నెగిటివ్ అనేది బరువుగా భారంగా లోతుగా ఉంటుంది, దాన్ని తొలగించడం చాలా కష్టం. అది లోతైన అనుభవంగా మారుతుంది. అటువంటి అనుభవాన్ని వెంటనే తొలగించడం సాధ్యం కాదు. అందుకే గత కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమాజంలో మార్పు రాకపోవటానికి మూల కారణం నెగిటివ్ బలంగా ఉంది. బలంగా ఉన్నటువంటి నెగిటివ్ను పాజిటివ్ తొలగించలేకపోతుంది. కాబట్టి నెగిటివ్ ఫోర్సెస్ పెరుగుతున్నాయి, పాజిటివ్ అంతే మోతాదులో బహిర్గతం కావటం లేదు. ఇంకొక విషయం చెప్తున్నా, మానవులకి అపారమైన జ్ఞాపక శక్తి ఉంది. జ్ఞాపక శక్తి అంటే సమాచారం, అనుభవం. అది సంస్కారాల రూపంలో మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంటుంది. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ అనుభవాన్ని, లోతైనటువంటి సంస్కారాన్ని, నెగిటివ్ను తొలగించడం చాలా కష్టం. ఎందుకంటే నెగిటివ్ బరువుగా భారంగా లోతుగా ఉంటుంది. కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమాజాన్ని ఎంతో కొంతమేరకు ప్రభావితం చేస్తున్నారు, కానీ మార్చలేకపోతున్నారు. దీనికి తోడు మానవ జాతిలో జరిగినటువంటి మరొక ప్రమాదం ఏమిటంటే, అందరూ శారీరక సుఖానికి అలవాటు పడ్డారు, ఇంద్రియాల వినోదం కోసం పరితపిస్తున్నారు, మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవటం కోసం ఆరాటపడుతున్నారు. అంటే వీళ్ళంతా ఎక్కడున్నారు? బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నారు. బాహ్యముఖ ప్రయాణం బంధాలను పెంచుతుంది, వాళ్లను అంతర్ముఖం చేయటం చాలా కష్టం. మరొక విషయం చెప్తున్నాను, ప్రతి వ్యక్తికి జీవితానికి సరిపడా నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను వదిలేయటం, మార్చుకోవటం సాధ్యం కాదు. మన గతమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. గతాన్ని సమూలంగా తొలగించుకోవటం అంటే అది సాధ్యం కాదు. ఇంకొక విషయం చెప్తున్నాను, ప్రస్తుతం మానవుడి జీవితం అంతా కూడా ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రకృతి సుభిక్షంగా ఉంటేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచం ప్రశాంతంగా ఉంటేనే సమాజంలో ప్రశాంతత ఏర్పడుతుంది. సమాజం ప్రశాంతంగా ఉంటేనే కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబం ప్రశాంతంగా ఉంటేనే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. మనిషి ఏమయ్యాడు? ప్రకృతికి అతీతమైన జీవితాన్ని కొనసాగించాలనే భావనతో, ప్రకృతిని తన ఆధీనంలోని తీసుకొని, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాన్ని మొత్తాన్ని కూడా వస్తురూపంగా మార్చి తన అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ అతి వేగంగా ముందుకెళ్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, వేల సంవత్సరాల నాటి వరకు ఉపయోగించుకోవలసినటువంటి ప్రకృతి వనరులు కొన్ని సంవత్సరాల్లోనే హరించుకుపోతున్నాయి. అంటే మానవుడు ఎలా ఉన్నాడు?
నా తరం జరిగితే చాలు, భావితరాల గురించి నాకు అవసరం లేదనే భావంతో ఉన్నాడు. ఎవ్రీబడీ ఈజ్ థింకింగ్ అబౌట్ రిక్రియేషన్ అండ్ ఫర్గెట్టింగ్ అబౌట్ ప్రోక్రియేషన్. ఎవ్రీబడీ ఈజ్ థింకింగ్ అబౌట్ కాస్ట్ అండ్ ఫర్గెట్టింగ్ అబౌట్ వాల్యూ. ఒక చెట్టుని నరికి సొమ్ము చేసుకుంటే కొన్ని వేల రూపాయలు వస్తాయి, అదే చెట్టు ద్వారా కొన్ని లక్షల విలువైనటువంటి కాలుష్యాన్ని అడ్డుకట్ట వేయబడుతుంది. మరొక ప్రమాదం చెప్తాను. మనుషులలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి అమాయకులు, రెండు మేధావులు, మూడు ఆధ్యాత్మికవేత్తలు. గత కొన్ని దశాబ్దాలుగా అమాయకుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, మేధావుల సంఖ్య పెరుగుతుంది, ఆధ్యాత్మికవేత్తలు కనుమరుగవుతున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది అమాయకులు కాదు, ఆధ్యాత్మికవేత్తలు కాదు, మేధావులు శాసిస్తున్నారు. మేధావుల దృష్టి ఎలా ఉంటుంది? బాహ్య ముఖంలో ఉంటుంది. వాళ్ళకి శారీరక సుఖం, ఇంద్రియాల వినోదం, మనసులో కోరికలు తీర్చుకోవాలనేటటువంటి తపన, ఆరాటం తప్ప నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని గురించి ఆలోచన ఉండదు. భౌతిక పరమైన అభివృద్ధి ద్వారానే ఆనందాన్ని పొందొచ్చు అనేటటువంటి భావనతో ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, న్యాయస్థానాలు కానీ, యంత్రాంగం కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారస్తులు కానీ వస్తు ఉత్పత్తి గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఒక రహస్యం చెప్తాను. ఎవరైతే భౌతిక సంపద కోసం పరితపిస్తూ ఉంటారో వాళ్ళకి మనసు బలహీనంగా ఉంటుంది. మనసు బలహీనంగా ఉండే కొలది భద్రత కోసం, రక్షణ కోసం ఇంకా ఎక్కువ సంపదను పోగు చేసుకుంటూ ఉంటారు. చుట్టూ పుష్కలంగా వస్తు సంపద లేకపోతే బ్రతకలేము అనేటటువంటి భావన అంతరంగంలో బలీయంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనం అమాయకుల్ని మార్చవచ్చు, ఆధ్యాత్మికవేత్తల్ని మార్చవలసిన అవసరం లేదు, కానీ సమాజానికి హాని చేసేటటువంటి మేధావుల్ని మార్చాలి. కానీ మేధావి మారడు, మార్పుకు ఇష్టపడడు. ఎందుకంటే అతనికి జీవితానికి సరిపడ ప్రణాళిక ముందే నిర్ణయించబడుతుంది. తన ప్రణాళికను అమలు జరపడం కోసం ఎయిమ్స్ అని, గోల్స్ అని, టార్గెట్స్ అని ఇవన్నీ పెట్టుకొని పరుగు పందెం తీస్తూ ఉంటాడు. అసలు అతనికి తనను గురించి తాను ఆలోచించుకునే అవకాశమే ఉండదు. ఇంకొక విషయం చెప్తున్నాను. అనుభవంలోకి పొందకుండా కేవలం సిద్ధాంతాన్ని తెలియజేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇవాళ ఏం జరుగుతుందో గమనించండి. టన్నుల కొద్ది సమాచారం ఇస్తున్నారు, టన్నుల కొద్ది. టీవీ ఓపెన్ చేస్తే ఇంక అదే, ఫేస్బుక్లు కానీ, టీవీలు కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇంటర్నెట్లు కానీ, వెబ్సైట్లు కానీ, ఈమెయిల్స్ కానీ విపరీతంగా సమాచారం ఇస్తున్నారు. అతి చిన్న వయసు నుండే ఆ సమాచారం మైండ్లోకి ఫీడ్ అవుతుంది. ఆ ఫీడ్ అయినటువంటి సమాచారం మొత్తం కూడా సంస్కారాల రూపంలో లోపల భద్రపరచబడుతుంది. సంస్కారాల మోతాదు పెరుగుతుందంటే అది మార్పుకు అవరోధం అవుతుంది. సిద్ధాంతాన్ని బోధిస్తే ప్రయోజనం ఉండదు, అది అనుభవంలోకి రావాలి కదా. కాబట్టి పరిష్కారం ఏమిటి, మార్గం ఏమిటి, దీని గురించి చెప్తాను. ప్రకృతి అన్నింటికంటే ఉన్నతమైనది, ఇట్ ఈజ్ సుప్రీం.
ప్రకృతి జీవరాశిని నియంత్రిస్తూ ఉంటుంది. పంచభూతాలు ఎంత మోతాదులో ఉండాలో, వృక్షాలు ఎంత మోతాదులో ఉండాలో, శాకాహార జంతువులు ఎంత మోతాదులో ఉండాలో, మాంసాహార జంతువులు ఎంత మోతాదులో ఉండాలో అది నియంత్రిస్తూ ఉంటుంది, నిర్ణయిస్తూ ఉంటుంది. వృక్ష సంపద ఎక్కువగా పెరిగిందనుకోండి, పంచభూతాల మోతాదు తగ్గిపోద్ది. శాకాహార జంతువులు ఎక్కువగా ఉత్పత్తి జరిగిందనుకోండి, వృక్ష సంపద తరిగిపోతుంది. మాంసాహార జంతువులు ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి అనుకోండి, శాకాహార జంతువులు నశించిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఈక్వల్గా ఉండాలి, సమాన పాళ్ళలో ఉండాలి. అలా సమాన పాళ్ళలో ఉంచేది ప్రకృతి. ఇప్పుడు కొంచెం ఆలోచించండి, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ప్రకృతి మనల్ని కాపాడుకుంటుంది, రక్షిస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే ప్రకృతి మనల్ని ముందు హెచ్చరిస్తుంది, తర్వాత శిక్షిస్తుంది, ఆ తర్వాత భక్షిస్తుంది. కరెక్టే గురూజీ, ప్రకృతి మొత్తం పతనమైంది కదా, ప్రకృతికి అనుగుణంగా జీవించడం అంటే ఏమిటి? అది మనసుకు సంబంధించింది. ప్రకృతికి అనుగుణంగా జీవించడం అంటే నేను ప్రకృతిలో ఒక భావం, ఒక భాగం అనేటటువంటి భావన ఉండాలి. నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి భావన ఉంటే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ కొంచెంచుకుంటే శారీరక మమకారం పెరుగుతుంది, ఇంద్రియాల ఉద్రేకం పెరుగుతుంది, మనసులో విపరీతంగా కోరికలు పెరుగుతాయి. ప్రజ్ఞ విస్తరించే కొలది స్వేచ్ఛ లభిస్తుంది, అప్పుడు శారీరక మమకారం తగ్గిపోతుంది, ఇంద్రియాలు అదుపులో ఉంటాయి, నిగ్రహశక్తి వస్తుంది, మనసులో ఉన్న కోరికలు కరిగిపోతాయి. సో ఇప్పుడు చెప్పండి, ప్రకృతికి అనుగుణంగా జీవించటమా, ప్రకృతికి వ్యతిరేకంగా జీవించటమా? ఇప్పుడు మీరు అమాయకులను తీసుకోండి, వాళ్ళు ఎండకి ఎండుతున్నారు, చలిలో వణుకుతున్నారు, వర్షంలో తడుస్తున్నారు, కళ్ళకు చెప్పులు లేకుండా, పైన గొడుగు లేకుండా, సరైన బట్టలు లేకుండా వాళ్ళు ప్రకృతితో సహచర్యం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. ఏసీలో ఉంటూ ఖరీదైన జీవితానికి అలవాటు పడి వస్తు సంపదలో మునిగిపోయి కోట్లు కోట్లు డబ్బులు గడించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటున్నారో మీరు గమనించండి. వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నారు, ప్రకృతి పరమైనటువంటి వనరులను ఎక్కువగా వాడుకుంటున్నారు, అందుకే శరీరంలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. అటువంటి రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే మార్గం ఏమిటి? ఒకే ఒక మార్గం, నేను భగవంతుడను, సర్వం బ్రహ్మమయం. ఇదే ఉపనిషత్తుల సారం. దీన్ని తెలుసుకోవటం కాదు బిడ్డలారా, అనుభవంలోకి పొందగలగాలి. నా ప్రయాణం అదే. నేను కూడా మీతో పాటు ప్రయాణం చేస్తున్నాను, కాకపోతే మీకంటే ముందంజలో కెప్టెన్గా ఉన్నానంతే. గత 30 సంవత్సరాలుగా నేను చేసినటువంటి పరిశోధనల ఫలితాన్ని భవిష్యత్తులో నేను అనుభవించబోతున్నాను. కాబట్టి శారీరక మమకారాన్ని, ఇంద్రియాల వినోదాన్ని, మనసులో ఉత్పన్నమయ్యే కోరికలను పూర్తిగా అదుపు చేసుకొని పరబ్రహ్మ స్థితికి చేరాలి. ఆ స్థితి నుండి అన్నీ అనుభవించాలి. దేన్ని వదులుకోవద్దు, దేనిలోనూ ఇరుక్కుపోవద్దు. సాధన అంటే చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం, ఎలాగో తెలుసుకొని ఆ స్థితిలో జీవించడం. ఆ స్థితికి వెళ్ళేంత వరకు సాధన అవసరమే, కానీ స్థితికి చేరిన తర్వాత సాధనతో పనేంటి? భగవంతుడు ఎక్కడా సాధన చేయడే. సాధన చేస్తే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు?
కాబట్టి ఒక విషయం చెప్తున్నా, ప్రపంచం చెడిపోయింది అని బాధపడకండి. ప్రపంచాన్ని మార్చాలని చెప్పి పథకాలు వేయకండి. బయటికి కనిపించే చెడు వెనుక మంచి దాగి ఉంటుంది. ప్రపంచాన్ని మార్చాలి అని ప్రయత్నం చేస్తున్నావంటే నీ మార్పును గురించి నువ్వు ఆలోచించటంలే. నీ జీవభావం తొలగిపోతే, నువ్వు దేవుడిగా మారితే అందరిలో దివ్యత్వాన్ని చూడగలుగుతావు కదా. కాబట్టి ఏమిటి ఇక్కడ కీలకమైన అంశం? నిన్ను నువ్వు సంస్కరించుకోవటమే, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవటమే. నీ అంతరంగమందల చెడు సంస్కారాలను కోకటి వేర్లతో సహా తొలగించుకోవటమే. వ్యక్తి మారితే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ వ్యక్తి ద్వారా వచ్చింది. ఆ వ్యక్తి కలుషితమైతే వ్యవస్థ కూడా కలుషితమవుతుంది. కాబట్టి మనమేం చేయాలి? వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయాలి. మీరు అనుకోవచ్చు, జనాభా ఎక్కువగా ఉంది కదా గురూజీ, అది సాధ్యమవుతుందని. ఇవాడ మీడియా పవర్ఫుల్గా ఉంది, ప్రపంచంలో ఏమోల చిన్న చెడు సంఘటన జరిగినా కొన్ని నిమిషాల్లో ప్రపంచానికి వ్యాపిస్తుంది. కాబట్టి ధర్మోద్ధరణ అనేది ఆటోమేటిక్ జరిగిపోద్ది, మనం చేయాల్సిందేమీ లేదు. ప్రకృతి అన్నిటిని నియంత్రిస్తుంది, మానవుల యొక్క జనాభాను కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇవాళ జనాభా పెరగటం వల్లే, వనరులు తగ్గటం వల్లనే సంక్షోభాలు పెరుగుతున్నాయి, పోటీతత్వం పెరుగుతుంది. రేపు జనాభా ఏమవుతుంది? తరిగిపోతుంది. వివాహ వ్యవస్థ వికటిస్తుంది, గర్భం దాల్చాలనే భావన తగ్గిపోతుంది. మాతృత్వం కోసం ఎవరు పరితపించరు. చిన్న వయసులోనే సెక్స్ వ్యామోహం పెరిగి నపూంసకత్వం వచ్చేస్తుంది. భార్యాభర్తలు మాతృత్వం కోసం కలిసి ఉండరు, కేవలం సెక్యూరిటీ కోసం, రక్షణ కోసం కలిసి ఉంటారు. సో కృత్రిమైన జీవితంతో ఉంటే అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తిని తొలగించుకోవటం కోసం, అసంతృప్తిని తొలగించుకోవటం కోసం అన్వేషణ జరుగుతుంది. ఇంకా 10 సంవత్సరాల తర్వాత భారతీయ సనాతన ఋషి సాంప్రదాయం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూసే రోజులు రాబోతున్నాయి. ఇవాళ ప్రపంచంలో ఎవరు భారతదేశపు ఆధ్యాత్మికతను నమ్మటంలే, ఎందుకంటే ఫలితం రాలేదు కదా. కాబట్టి భవిష్యత్తులో భారతదేశం ఒక రోల్ మోడల్ కాబోతుంది, కెప్టెన్ కాబోతుంది. రైలుకి బోగీలు ఉంటే ఇంజిన్ ముందుంటుంది, ఆ ఇంజనే భారతదేశం. కాబట్టి బిడ్డలారా, అటువంటి మహోన్నతమైన జీవితాన్ని మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తూ ధర్మోద్ధరణలో మీ వంతు కృషి చేయాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా, జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.